సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం సిద్దన్నపేట గ్రామంలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మార్కెట్ షెడ్లోని పైకప్పు మరియు ప్లాట్ఫామ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, గ్రామానికి ఒక వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచులకు, ఎంపీటీసీలకు, మహిళా సోదరి సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విలేకరులకు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత గతంలో మీరు 3.5 కోట్ల రూపాయలతో ఈ యొక్క మార్కెట్ కమిటీని అభివృద్ధి పథంలో ముందుంచారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మాకు ఏమైనా పని ఉందా అని పొందాలని మీరే అడిగారు సార్. మమ్మల్ని అడగాలంటే మేమే సార్, మాకు మరి ఏమైనా నిధులు పెట్టాలి కదా అంటే ఇమ్మీడియట్లీగా మాకు తక్షణమే ఒక 2 కోట్ల రూపాయలని వేరే మార్కెట్ కమిటీల నుంచి నిధులు తెప్పించినందుకు ప్రత్యేకంగా మీకు మా మార్కెట్ కమిటీ తరఫున మరియు నంగనూరు మండల వ్యవసాయ రైతులందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈరోజు 2 కవర్షెడ్ల నిర్మాణం, మరి అదేవిధంగా డ్రైవింగ్ కార్డ్ నిర్మాణం చేస్తున్నాం సార్. మీకు ఇచ్చినటువంటి ఆ 2 కోట్ల రూపాయల్లో 1.24 కోట్ల రూపాయలతో ఆ ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా సార్, మీరు కాళేశ్వరంతో నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. మరి గత 4 సంవత్సరాలు మీరు కష్టపడి అహర్నిశలు మేము చూసినాం సార్. దగ్గర నుండి రాత్రి బావులు పొద్దున పూట కూడా ఏమైనా ల్యాండ్ అక్విజిషన్ కావాలంటే రైతులు ఎవరైనా వచ్చినప్పుడు పొద్దున 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ కూడా మీరు లేచి చేసిన మన డిప్యూటీసీ సభ్యురాలు పెద్దలు ఉమా వెంకటరెడ్డి గారికి, మన ఎంపీపీ గారు గౌరవనీయులు అరుణ రామచంద్రారెడ్డి గారికి. కానీ వాళ్ళకు కూడా ఈరోజు సమాజంలో చాలా మార్పు వచ్చింది. మహిళలకు సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. మహిళలు ఏదనుకున్నా కూడా ప్రభుత్వం పూర్తి రక్షణ ఉంది. కానీ మీకు తెలియదు, మీరు ఆ చైతన్యాన్ని చెప్పాలి. అందుకే సిద్దిపేటలో మనం సఖీ సెంటర్ అని ఒక సెంటర్ పెట్టినాం. ఆ సఖీ సెంటర్ లో డాక్టర్ ఉంటారు, మహిళా అడ్వకేట్ ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక ఫోన్ కొట్టే మీ ఇంటికి వాళ్ళే వస్తారు. సరే ఇంటికి పెట్టి వస్తే ఊళ్ళో అందరూ తెలుస్తుంది అనుకుంటే మీరే చక్కగా పాత ఎంసీఏ చేసుకుంటారు. గుర్జు కాడ ఉండదు, పాత దావకాన్ని ఉంది కదా, దాంట్లో పెట్టాం. సప్లై కాడి పోతే కూడా మీతో మాట్లాడి మీకు అన్ని రకాల భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చి అన్నం పెట్టి మీకు కావాల్సిన అన్ని సలహాలు కూడా ఇస్తారు. సపోజ్ ఈ మహిళా గ్రామ సభ ఉంది, దానికి కూడా ఒక మహిళా అడ్వకేట్ పంపిస్తారు. ఆమె కూడా వచ్చి మీ హక్కులు ఏంటి, ప్రభుత్వం ఏ రకంగా మీకు సహాయం చేస్తుంది, మీ రక్షణ ఎట్లా ఉంటుంది, మీకు ఏం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఒక నెల మహిళా న్యాయవాదితో చర్చ, ఒక నెల మహిళా గైనకాలజీ డాక్టర్తో చర్చ, ఒక నెల ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు వచ్చి మాట్లాడతారు, ఇంకొక నెల పౌష్టిక ఆహారం ఏం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. రేపు మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ 3 కలిపి 1 కోటి రూపాయలు వెంటనే మంజూరు చేస్తున్నారు. ఖర్చులో సాధారణ మందం ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నారు. నీళ్లు నిండినంత మాత్రం కొంతమంది సర్పంచులు బాగా బాధపడతారు, అవసిపోతారు. రైతులు మీ పని చెప్తారు, ఎంపీటీసీల పని ముందే చెప్తున్నా. అప్పుడు నిండినంగా బాధపడుతుండ్రి, ఇప్పుడు జరగ కాల్వలు భూమి కావాలి, అక్కడక్కడ కొద్దిగా పైసలు ఇస్తున్నాం కదా. ఆ కొద్దిపాటి భూమి 5 ఎకరాలు 3 ఎకరాలు నిండితే గొలుసు కట్టు చెరువుల కింద 4-5 నిండితే. అయితే ఈ సందర్భంగా నీళ్లు నిండినంక మాత్రం కొంతమంది సర్పంచులు బాగా బాధపడతారు, అవసిపోతారు. రైతులు మీ పని చెప్తారు, ఎంపీటీసీల పని ముందే చెప్తున్నా. అప్పుడు నిండినంక బాధపడుతుండ్రి, ఇప్పుడు జరగ కాల్వలు భూమి కావాలి, అక్కడక్కడ కొద్దిగా పైసలు ఇస్తున్నాం కదా. ఆ కొద్దిపాటి భూమి 5 ఎకరాలు 3 ఎకరాలు కానీ రేపు ఒక ప్రజెంటేషన్ కూడా డిపిఓ నుంచి పెట్టించినాం. పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, రేపు 11 గంటలకు సిద్దిపేటలో మీటింగ్ ఉంటుంది. దానికి మీరు అందరు కూడా కావాల్సి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్, సర్పంచ్, ఎంపీటీసీ, ఏఎన్ఎం గారు, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్ వీళ్ళందరికీ రేపు ఉదయం 10:30 సిద్దిపేటలో మీటింగ్ ఉంటుంది. కనుక మొత్తం మన నియోజకవర్గంలోని 85 గ్రామాల మీటింగ్ ఉంటుంది. దానికి అందరు కూడా వస్తే అన్ని విషయాలు డీటెయిల్డ్ గా లోతుగా అక్కడే మాట్లాడదాం. మళ్ళీ ఇవాళ చెప్పి రేపు చెప్తే మీకు కూడా బోర్ అవుతుంది. అందువల్ల అన్ని విషయాలు అక్కడనే రేపు మాట్లాడే. ఘట్టమైతే భర్త బాగుంటారు, పిల్లలు బాగుంటారు, అత్తమామ బాగుంటారు, అందరు బాగుంటారు. అంటే వాస్తవాన్ని మనం ఏమనుకుంటాం, కొన్ని కొన్ని ఆహార భావాలు ఎట్లున్నాయంటే నేను చెప్పిన దానికి వాళ్ళు దోలిస్తారు, వాళ్ళు వచ్చి చెప్తారు. మీకు కొన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ అవి తింటే చాలా ఎందుకంటే నేను చూసిన కదా మహబూబ్ నగర్ నల్లగొండలో నీళ్లు వాడుతుంటే వీళ్ళ కళ్ళలో నీళ్లు వాడుతుంటే నీళ్లు రానుని పొలం ఏదైతే ఉంటాయో ఆ రానుని ఊరు ఏదైతే ఉంటుందో ఆడేమో వాళ్ళ పొలాలలో నీళ్లు వాడితే వీళ్ళ కళ్ళలో నీళ్లు వాడుతాయి. ఆ పరిస్థితి ఈడ కూడా 5-6 ఊళ్ళలో సెట్ ఉంది. ఆ 5-6 ఊళ్ళలో ముందే చెప్తున్నా నేను, మళ్ళీ బరువు మాత్రం
మీ విధంగా ఉంటుంది, మీ రైతులు వస్తే మీకేదే చెప్తా, జాగ్రత్త పడుంది, నెల లోపల కాలంలో ఉండు, ఏ ఇబ్బందులు నా దగ్గర అంటే చేంజ్ చేయడం మీద కాదు. కానీ మీ ప్రయత్నం ఆ రైతులను ఒప్పించి కాన్సెప్ట్ ఇప్పించి మీరు శ్రీకాంత్ రెడ్డి గారికి ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాం, కాకపోతే అవి ఇస్తాం. మరి టైంకు ఎగిరిత పడితే ఒక రోజులో ఏం పని కాదు, ముందు జాగ్రత్త పడండి. మేజర్ గా మరి కాదా బాగా మూడు నాలుగు ఊర్లలో అజెంట్ ఉన్నాయి, అయితే అన్ని ఊర్లలో కూడా చేయాలి. అసలు ఏంటి మహిళా గ్రామ సభ ఏంది? జనరల్ గా గ్రామ సభ పెట్టినప్పుడు అందరు మొగోళ్ళు ఉండు, వాళ్ళు వీళ్ళు ఏదో అనుకోవడం, వీళ్ళు వెళ్ళిపోవడం. అసలు మహిళలు ఎదుర్కొన్న సమస్యలు కానీ, మహిళలకున్న ఇబ్బందులు కానీ గ్రామ సర్పంచ్ గారి దృష్టికి పోవట్లేదు, వాళ్ళు మన గురించి పట్టించుకోవట్లేదు. అయితే నేనేం చెప్పినంటే మూడు నెలలకు ఒకనాడు మహిళా గ్రామ సభ పెట్టండి, ఆ రోజు అందరు మహిళలే ఉండాలి, వాళ్ళకుండే ఇబ్బందులు ఏమంటే చెప్తారు. నిజానికి గ్రామంలో అందరికంటే కష్టం ఎదుర్కొనేది మహిళ. మంచినీళ్ళు రాకపోతున్నా, ఇంటి చుట్టూ చెత్త ఉన్నా, రోజు చెత్త పడి రాకపోయినా ఎవరు తెలుస్తుంది? మగవాళ్ళకి తెలుస్తూ తెలియదు, కానీ ఆడవాళ్ళకి మాత్రం పక్కా తెలుస్తుంది. ఎందుకంటే కష్టం అనుభవించేది మహిళ. మరి ఆ మహిళ ఎవరే చెప్పుకోవాలి? సర్పంచ్ సార్ దొరకడే అని చిన్న చిన్న అలవాటు కూడా చెప్తాం. మా మహిళలకు ఇంకొక ఆలోచన ఉంది, మా సర్పంచులు మగవాళ్ళు అందరం కూడా రోజు మీ గ్రామంలో ఒక టీచర్ పంపిస్తాను. ఇలా యోగా అనేటువంటిది, ప్రాణాయామం అనేటువంటిది ప్రపంచమంతా చేస్తుంది. హైదరాబాద్ ఉన్నట్టు మాత్రం పక్కా చేస్తుంది, వాటి పైసలు ఎక్కువైనాయి కదా, బతకాలని కోరిక ఎక్కువ ఉంటుంది. పైసలు ఎక్కువ రోజులు బంజారాలు జుబ్బీలు ఏముంటది, ఎక్కువ రోజులు బతకాలని ప్రేమ ఎక్కువ వస్తుంది. ఎక్కువ రోజులు బతకాలని ఏం చేస్తున్నారు వాళ్ళు? కొద్దిగా లేచి ప్రాణాయామం చేస్తున్నారు, కొద్దిగా లేచి వాళ్ళు సేంద్రియ వ్యవసాయం, ధర ఎక్కువన్నా 50 రూపాయల కిలో టమాటా కొంటున్నారు, సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. మన దగ్గర కూడా తిమ్మాయిపల్లి, నర్మెట్ట, మైసంపల్లి, బాలమాకడ 7 దూరాలు చేస్తున్నాం మనం కూడా. అది ఎక్కువ ధర పెట్టి అవి కొనుక్కొని తింటున్నారు.